సీఎస్ స్వర్ణలత నోట్ల మార్పిడి కేసులో ఊహించని ట్విస్టులు మలుపులు వెలుగులోకి వస్తున్నాయి. గత కొంతకాలంగా సీఐ స్వర్ణలత పేరు తెగ వైరల్ అవుతోంది. విశాఖపట్నంలో 2,000 రూపాయల నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయిన స్వర్ణలత కేసులో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. రిమాండ్ రిపోర్ట్లో నోట్ల మార్పిడి పేరుతో విశ్రాంత నేవీ అధికారులను బెదిరించింది స్వర్ణలత గ్యాంగ్. అయితే నేవీ అధికారులు తెచ్చింది 90 లక్షలు కాదు 12 లక్షలేనంటూ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు పోలీసులు. 12 లక్షల్లో స్వర్ణలత సూరిబాబులకు 5-6 లక్షలు, హోంగార్డ్ శ్రీనివాసరావుకు 2 లక్షలు ఇచ్చినట్లు రిపోర్ట్లో పేర్కొన్నారు పోలీసులు. అసలు 90 లక్షలు ఎక్కడివి అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. రిమాండ్ రిపోర్ట్లో కూడా 90 లక్షలకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన రాలేదు. పోలీసులు రిమాండ్ రిపోర్ట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మా ప్రతినిధి చిరంజీవి వైజాగ్ నుంచి అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. చిరంజీవి, రిమాండ్ రిపోర్ట్లో ఇంకే వివరాలు ఉన్నాయి, అసలు 90 లక్షలు అనే విషయం బయటకు ఎందుకు వచ్చింది? కేవలం 12 లక్షలే అనే విషయం రిమాండ్ రిపోర్ట్లోకి ఎలా వచ్చింది? ప్రస్తుతం అయితే ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇది ఒక సెన్సేషన్ కేసు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి ఎవరైతే రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత ఈ 2,000 రూపాయల నోట్లు కేసులో అయితే మాత్రం ఖచ్చితంగా ఈమెను A4 గా చేర్చడం, తర్వాత ఈ కేసును ఆమె తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే అనుమానాలు కూడా ప్రస్తుతం పరిగెడుతున్నాయి. ముఖ్యంగా ఈ రిమాండ్ రిపోర్ట్ అయితే ప్రస్తుతం మన చేతిలో ఉంది చూసుకోవచ్చు. ఇందులో అయితే మాత్రం కొన్ని షాకింగ్ విషయాలు అనేవి బయటకు వచ్చాయి. యాక్చువల్ గా దీనికి సంబంధించినటువంటి కొద్ది రోజుల క్రితం ఏదైతే జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత రోజే పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ కూడా ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా వివరించడం జరిగింది. ఎవరైతే నేవీ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి, కిషోర్ అదేవిధంగా శ్రీని వీళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా ఈ 90 లక్షలకు సంబంధించినటువంటి 500 రూపాయల నోట్లు, అదేవిధంగా 2,000 రూపాయల నోట్లకు సంబంధించిన 1,000 రూపాయలు, ఈ 10% కమిషన్ సంబంధించినటువంటి విషయంలో అయితే మాత్రం ఇలా జరిగిందని కూడా చెప్పారు. కానీ ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం ఎటువంటి ప్రస్తావన, ఈ 90 లక్షలకు సంబంధించినటువంటి ప్రస్తావన రాలేదు. కేవలం 12 లక్షలకు సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చింది. అది కూడా ఎవరైతే డీటెయిల్ గా ఈ కమిషన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన స్వర్ణలత, అదేవిధంగా సూరిబాబు వీళ్ళిద్దరు కూడా 5-6 లక్షలు, అదేవిధంగా హోంగార్డ్ శ్రీనివాస్ కు 2 లక్షలు చొప్పున ఇవ్వడం జరిగింది. ఇంకొక 10,000 రూపాయలు కూడా వేరాత్మకం ఇవ్వడం జరిగింది. అయితే ఈ కోర్టుకి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం ఈ విధంగా వెల్లడించడం పట్ల ప్రస్తుతం ఈ కేసు తీవ్రతను తగ్గించి ఎవరైతే ఇన్స్పెక్టర్ స్వర్ణలత ఉన్నారో ఆమెను బయట పడేసేందుకే జరుగుతున్న పరిణామం కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ 90 లక్షలు ఎక్కడివి ఎవరివి అనేవి కూడా ప్రస్తుతం స్పష్టత రావడం లేదు. వాస్తవానికి అయితే ఆ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ లో పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మే స్వయంగా ఇద్దరు నేవీ ఉద్యోగుల దగ్గర నుంచి కూడా ఈ డబ్బులను కాజేసేందుకు ఈ ప్రయత్నం జరిగింది. వాళ్ళు 10 లక్షల కమిషన్ లో ఈ సూరిబాబు మీడియట్ ఎవరైతే ఉన్నారో చెప్పిన ద్వారా ఇదంతా కూడా జరిగిందని చెప్పినప్పటికీ ఈ రిమాండ్ రిపోర్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా 90 లక్షల ప్రస్తావన రాలేదు. ప్రస్తుతం ఈ కేసు సంబంధించి కేవలం 12 లక్షల రూపాయలు దీంతోనే ముగింపు కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఈ రోజు ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో A4 స్వర్ణలతో పాటు మిగతా ముగ్గురు కూడా వీళ్ళందరూ కూడా ఈ రోజు కస్టడీకి కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 90 లక్షలు ఏమైనట్టు, అసలు ఈ 90 లక్షలు నిజంగానే తీసుకొచ్చారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. దీని మీద మరి పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. అంటే దీంట్లో ఒక కోణం చిరంజీవి, సాధారణంగా లెక్క లేనటువంటి డబ్బుకు సంబంధించినటువంటి అంశం కూడా అయ్యి ఉండే ఛాన్స్ ఉందా? అంటే ఈ 90 లక్షల ప్రస్తావన యాక్చువల్గా సిపి త్రివిక్రమ వారనే ప్రస్తావించారు. 90 లక్షల క్యామ్ లోనే ఇది జరిగింది. 1,000 రూపాయలు విలువ చేసే 2,000 రూపాయల నోట్లు తీసుకునే క్రమంలో ఈ విధంగా మీడియేటర్ ఎవరైతే సూర్య ఉన్నారో అతనితో పాటు ఈ గ్యాంగ్ గ్యాంగ్కి నాయకత్వం ఇచ్చినటువంటి స్వర్ణలత పాత్ర కూడా ఉన్నప్పటికీ A4 గా ఆమెను చేర్చి తర్వాత కేసును కూడా కాస్త తగ్గు ముఖం పట్టించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే సినిమాల్లో ఈమె ఎంట్రీ ఇవ్వడం వీటి మీద కూడా చాలా వరకు గాసిప్స్ వచ్చాయి. అంటే దానికి సంబంధించినటువంటి చిరంజీవి A4 గా A1 A2 A3 A4 ఏ ప్రాతిపదికన వీరిని ఈ అక్యూజ్డ్ గా పెట్టారు? అయితే సూరి ఎవరైతే ఉన్నారో ఇతను రియల్ ఎస్టేట్ ఏజెంట్ బ్రోకర్ గా పనిచేస్తుంటారు. ఇతను ద్వారా స్వర్ణలతకి పరిచయం అయింది. అయితే ఈ దీని ముఠాకి కారణమైనటువంటి స్వర్ణలతో పాటు డ్రైవర్ హేమసుందర్, అదేవిధంగా ఇంకో శ్రీను, అతను కూడా హోంగార్డ్ గా ఉంటున్నారు. వీళ్ళు నలుగురు ప్రమేయం, ఈ నలుగురు కూడా కలిసికట్టుగా చేశారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. ఈ నెల 3వ తేదీన ద్వారకా పోలీస్ స్టేషన్ సిఎస్ లిమిట్స్ లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర చిరంజీవి చిరంజీవి ఈ ముఠాక్ అంతటికి కీలక సూత్రధారి స్వర్ణలత, ఆవిడ A4 ఎలా అయింది?
ఎగ్జాక్ట్లీ దీని మీద కూడా పోలీస్ కమిషనర్ ని ప్రశ్నించడం జరిగింది. ఏ ఫోర్ గా ఎలా చేస్తారో అది కూడా ఒక పోలీస్ అధికారిని అందులోనూ ఈమె నాయకత్వం వహిస్తుందని చెప్పినప్పటికీ కేవలం ఈ సూర్య అనే మీడియేటర్ ముందుగా వీళ్ళకి దగ్గరికి ఈ పార్టీని కన్సల్ట్ పార్టీని తీసుకొచ్చారు. కాబట్టి సీరియల్ ప్రకారమే A1, A2, A3, A4 ఇదంతా కూడా వేస్తామని చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్ లో కూడా నేరుగా మనం పోలీస్ కమిషనర్ ప్రశ్నించడం జరిగింది. అసలు ఈ దీనంతటికి కారణం A4 ఎవరైతే ఉన్నారో స్వర్ణలత ఈమెను A1 గా చేర్చకుండా A4 గా ఎందుకు చేర్చారని ప్రశ్నించడం జరిగింది. దాన్ని కూడా పోలీసులు సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా ఈవెన్ సైడ్ చేసి ఆ పద్ధతిలోనే జరిగి ఉండొచ్చు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని మీద ఇప్పుడు పోలీసులు ఏ విధంగా స్పందిస్తారని తెలియాలి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చిరంజీవి.